Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉగాది షాపింగ్ ఏంటి అంటే ఈసారి గోల్డ్ తీసుకోవాలనుకున్నాం అన్నమాట మేము. అందరూ అంటారు కదా ఉగాది రోజు ఏదైనా గోల్డ్ షాపింగ్ చేస్తే చాలా మంచిది అలా అంటారు కదా. సో నేనైతే ఎగ్జాక్ట్గా గోల్డ్ షాపింగ్ అని కాదనమాట, యాక్చువల్లీ నా దగ్గర ఓల్డ్ గోల్డ్ కూడా ఉంటే దాన్ని కూడా ఎక్స్చేంజ్ చేసేద్దామని చెప్పేసి తీసుకెళ్ళాను. అంటే ఓల్డ్ గోల్డ్ అంటే ఏదో పెద్ద ఐటమ్స్ అనుకున్నారేమో, ఇవి చిన్న ఐటమ్స్ అన్నమాట. రింగ్స్ ఉన్నాయి, నాకు ఫింగర్కి పెట్టుకున్న రింగు టైట్ అయిపోయిందండి. దాన్ని నేను సోప్ పెట్టి ట్రై చేశాను, ఇట్లా వాటర్తో ఎంత ట్రై చేసినా అది రాలేదు. ఇక ఫైనల్గా అర్జున్ గారు దాన్ని అయితే కట్ చేస్తారనమాట. అప్పటికే నా ఫింగర్ కొంచెం వాసిపోయినట్టు అయిపోయింది, సో అందుకని దాన్ని అలా కట్ చేసేసారు. అది నాకు మా డాడీ తీసిచ్చిన రింగ్ అనమాట. దాన్ని ఎక్స్చేంజ్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. అలా కట్ చేసినా కూడా దాన్ని అలాగే పెట్టుకుని ఉండాను. ఇక అమ్మాయి అనింది అనమాట, ఎన్ని రోజులు దాన్ని అట్లా పెట్టుకుని ఉంటావు, ఎక్స్చేంజ్ చేసే అమ్మ ఏం కాదు అని అంటే నేను ఇంకా సరే అని చెప్పి తీసుకెళ్ళాను. కొన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఆ రింగ్ అయితే నా దగ్గర. నాకు ఇష్టం లేదనమాట, నాన్న ఏదైనా తీసిచ్చారు అని అంటే దాన్ని అలా పెట్టుకుంటాను. అది ఉపయోగించినా ఉపయోగించకపోయినా ఇంకా అది అలాగే ఉంచుకోవడం అలవాటు అనమాట నాకు. సో కానీ ఈసారి ఫస్ట్ టైం నేను దాన్ని మార్చాను. అండ్ ఇంకోటి స్వీటీ రింగ్ కూడా ఒకటి ఉండిందండి, మలబార్లో తీసుకున్నాను. అదేమైందంటే థిన్ అయిపోయింది అనమాట పెట్టుకునేది. అది కొంచెం చేపించవచ్చు మళ్ళీ గోల్డ్ యాడ్ చేపించి, బట్ ఆ లుక్ పోద్ది అనమాట, ఫినిషింగ్ రాదని చెప్పేసి మేము ఎక్స్చేంజ్ చేయడానికి రెడీ అయిపోయాము. దాంతోపాటు స్వీట్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. చెవులు కుట్టినప్పుడు ఉంటాయి కదండి, ఇట్లా కట్ చేసేస్తాం కదా అవి మనము. సో అవన్నీ అలాగే ఉండిపోయాయి ఎప్పటి నుంచో. సో ఫైనల్లీ ఇక ఎక్స్చేంజ్ చేసేసి అలాగే నేను మెటల్ తీసుకున్నాను ఒక రెండు మూడు జతలు బాగుంటాయని చెప్పేసి. అలా ఫ్యాన్సీవే తీసుకుంటానండి ఎక్కువ. ఆ రింగులుగా ఉండేవి ఎందుకో నాకు నచ్చవు, కొంచెం ఫ్యాన్సీగా ఉండేవే ఇష్టపడతాను అనమాట మెట్లు ఎప్పుడు కూడా. లాస్ట్ టైం కూడా తీసుకున్నాను, అవి కూడా చాలా బాగున్నాయి. అవి కూడా మొత్తం ఎక్స్చేంజ్ చేసేసాను, 2-3 పెయిర్స్ ఉంటే అవి కూడా తీసేసాను అనమాట. అలా తీసేసి మెట్టెలు అలాగే ఇయర్ రింగ్స్ అన్నీ తీసుకున్నాను. ఇక అక్కడ నుంచి స్వీటీకి పెన్సిల్ బాక్స్ అడుగుతా ఉండింది కదా, ఇంకా అది కూడా తీసేసుకుందాము. ఇంకా డీమార్ట్కి అని చెప్పేసి వచ్చాము. యాక్చువల్గా డీమార్ట్కి నాకు వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి, ఎందుకంటే అక్కడికి వెళ్తే మనం అనుకునేది ఒకటి, ఇంకో ఖర్చు ఎక్కువైపోద్ది అనమాట. మొన్ననే కదా మెట్రోకి వెళ్ళాము, నేను అన్నీ తీసుకొచ్చేసాను ఇంటికి గ్రాసరీస్. ఇంకా కొత్తగా ఏం తీసుకురావాల్సిన ఏం లేదు, ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే జెప్టోలో పెట్టేస్తూ ఉంటాను. బట్ ఇంకా ఇక్కడికి వెళ్ళాం కదా, ఇక్కడికి వెళ్తే నాకు బాగా నచ్చేది వచ్చేసి ఈ కిచెన్ ఐటమ్స్ అనమాట. ఎందుకో తెలియదండి, అసలు కిచెన్ ఐటమ్స్కి నేను భలే అట్రాక్ట్ అయిపోతాను. కొత్తగా ఉండాలి, కిచెన్ నీట్గా ఉంటుంది అవన్నీ పెట్టుకుంటే అని చెప్పేసి. ఇంకా అలా అక్కడికి వెళ్ళేసి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను అనమాట మళ్ళీ కిచెన్లోకి. వచ్చేటప్పుడు ఈ పరాటాస్ తీసుకొచ్చాము, ఎందుకంటే లేట్ అయిపోయింది. మేము వచ్చేసరికే 10:30-11 అయిపోయింది, బయట తినలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను చికెన్ చేసున్నా ఇంట్లో. సో మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఉగాది ఆ చికెన్ తినము, ఇంకా వేస్ట్ అయిపోతుంది. అందులో కర్రీ ఏమో అద్భుతంగా వచ్చింది టేస్ట్. ఇంకా నాకైతే పడేయడం కూడా ఇష్టం లేక వద్దు పరాటాస్ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోదాము తినేద్దామని చెప్పి ఇక మళ్ళీ డిషెస్ అన్నీ కూడా క్లీన్ చేసేసేయాలిగా, మార్నింగే పూజ కదా అని చెప్పేసి ఇక పూజకంతా కూడా మళ్ళీ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. పొద్దున్నే లేచేసాను, లేచి క్లీన్ చేసా, కానీ పూజ లేట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే నేను అన్నీ క్లీన్ చేశాను అనమాట మొత్తం మళ్ళీ, ఎందుకంటే ముందు రోజు చికెన్ తిన్నామని చెప్పేసి అదొక గిల్లు ఉంటుంది కదా, అందుకని ఇల్లు మొత్తం క్లీన్ చేశాను. మళ్ళీ స్టవ్ క్లీన్ అన్నీ నీట్గా ఉన్నా కూడా మళ్ళీ స్టవ్ క్లీన్ చేసి ఆ గిన్నెలు ఏమి ఉండకూడదు ఏమేమి చెప్పేసి మొత్తం అవన్నీ క్లీన్ చేసేసరికి నాకు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. ఇంతకీ నేనేం తీసుకున్నాను రింగ్స్ అనేది చూపించలేదు కదా మీకు, ఈ వ్లాగ్లో అయితే చూపిస్తానండి నేను రింగ్స్. చూడండి, నేను తీసుకున్న రోజైతే గోల్డ్ కాస్ట్ ఎక్కువైపోయింది అనమాట, పెరిగిపోయింది, ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే వీళ్ళు మనకి కొంచెం మంచిగా ఇస్తారనమాట ప్రైజెస్. నాకు కూడా వాళ్ళది వెళ్ళడానికి కారణమే అదనమాట, వాళ్ళు కాస్త తక్కువ ప్రైజెస్కి కాస్త తగ్గించి ఇస్తారు. 22K తీసుకున్నాను నేను. సో ఇంకా మళ్ళీ రోజు గోల్డ్కి వాటికి వెళ్లకుండా ఇయే తీసుకున్నా. నేను ఇక్కడ రెడీ అవుతా అవన్నీ మిగతా పనులు చేస్తుంటే స్వీటీ దేవుడి గది అంతా క్లీన్ చేసేసుకుంది, అంటే క్లీన్ చేసే ఉంది ఆల్రెడీ. మళ్ళీ ఒక్కసారి తడి కూడా పెట్టేసి క్లీన్ చేసి ఇక బొట్లు అయితే పెడతా ఉందన్నమాట మొత్తము. పసుపు బొట్లు పెట్టేసి కుంకుమ బొట్లు పెట్టేసింది, పటాలన్నిటికీ కూడా నీట్గా పటాలన్నీ కూడా నీట్గా తుడిచేసింది. అన్ని పనులు తనే చేసేసిందండి, దేవుడి గది విషయం మాత్రం ఇబ్బంది ఉండదు, స్వీటీ నీట్గా చేసేస్తుంది అనమాట. ఆ పని అప్పుడప్పుడు అనిపిస్తుంది అనమాట, ఆడపిల్లలు ఉంటే నిజంగా ఇంత హెల్ప్ చేస్తారు అని చెప్పేసి.
కానీ మగపిల్లలకు కూడా నేర్పించాలండి అన్ని పనులు కూడా. ఓన్లీ ఆడపిల్లలకే కాదు, వాళ్ళకు కూడా నేర్పిస్తే వాళ్ళకి బాగుంటుంది రేపు లైఫ్ అనేది. సో ఇదన్నమాట, మొత్తానికి క్లీనింగ్ అయితే జరుగుతూ ఉంది. నేనైతే రింగ్స్ తీసుకున్నానండి, నేను దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను తర్వాత పెట్టుకొని, అవి స్వీటీ కోసమే తీసుకున్నాను, నా కోసమేం తీసుకోలేదు. అది ఒకటి వచ్చేసి 2 grams సంథింగ్ పడింది, ఇంకోటి 1.856 grams అట్లా అనమాట. రెండు కూడా అట్లా అయ్యింది, 2.650 grams అనమాట ఒకటైతే. సో అది వచ్చేసి మనకి 20,000 సంథింగ్ పడింది రేటు. ఇంకా ఇంకో రింగ్ వచ్చి అని చెప్పాను కదా, అది వచ్చేసి 14,000 సంథింగ్ పడింది అనమాట. నేను తీసుకున్న రోజు గోల్డ్ రేట్ వచ్చేసి 6,000 ఎంత అబ్బా 600-700 అనుకుంటా ఉంది కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా. రేట్ పెరిగిపోయింది యాక్చువల్గా, ఇంకా పెరిగిపోద్దండి రేటు. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే రేట్ ఇంకా పెరిగిపోద్ది, గోల్డ్ అయితే ఎక్కడ తగ్గట్లేదు అసలు, ఇంకా రేట్ పెరిగిపోతుంది బాగా అని చెప్పారు. నేను కూడా అసలు భయపడ్డా, వామ్మో ఇంత రేట్లు ఉన్నాయండి గోల్డ్ రేట్లు, అసలు ఇంకా కొనగలమా లేదా గోల్డ్ అనిపించేసింది నాకైతే, అంత రేట్లు పెరిగిపోతున్నాయి. నేనేమో చాలా ప్లాన్స్లో ఉన్నా, మరి అవుతాయో లేదో చూడాలన్నమాట. ఇంకా పొంగల్ అయితే చేశానండి, ఇంకా ఎక్కువ ఏం చేయలేదు ఐటమ్స్ ఏమి, జస్ట్ పొంగల్ చేసి ఉగాది పచ్చడి అయితే చేశానమాట. ఇక్కడ బెల్లం వేసేస్తున్నాను, ఇంకా పాలు పోసి బాగా అన్నం బాగా ఉడికిచ్చేసాను. బెల్ల పొంగలే స్వీట్కి ఇష్టంగా తింటుంది కాబట్టి ఇంకా పొంగల్ అయితే చేసేసాను. ఇంకా మేము ఇదే అనమాట, దేవుడికి ప్రసాదం పెట్టేసుకొని నైవేద్యం పెట్టేసుకొని ఇంకా మేము అదే ప్రసాదంగా టిఫిన్ లాగా తినేసామన్నమాట. సో ఇంకా అంతే, మళ్ళీ లంచ్కి నేను పప్పు నార్మల్ రైస్ అయితే చేసేసాను. మళ్ళీ టెంపుల్కి వెళ్ళేది కూడా ఉంటుంది కదా, టెంపుల్ అయితే అస్సలు మిస్ కాకూడదు, అందులో న్యూ ఇయర్ కాబట్టి మనకి ఇది కంపల్సరీ టెంపుల్కి కూడా వెళ్ళాలి. ఇక పొంగల్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా మెత్తగా చాలా బాగా వచ్చింది, కానీ కొంచెం స్వీట్ తగ్గింది అనిపించింది అనమాట మాకు, కొంచెం స్వీట్ తగ్గిపోయిందే అనిపించింది. బట్ మళ్ళీ కాసేపటికి అది బాగానే ఉంది, చల్లగైన తర్వాత స్వీట్ అనిపించింది అనమాట. బట్ పర్లేదు, టేస్ట్ అయితే బాగానే వచ్చింది అనిపించింది. ఈ శారీ ఎలా ఉంది, నచ్చిందా? ఈ శారీ అయితే లిటరల్లీ నేను నా మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్న శారీ అనమాట, అంటే మ్యారేజ్ కోసమే తీసుకున్నది ఈ శారీ. కానీ నేను ఒక్కసారి కట్టాను, అది కూడా జస్ట్ ఫోటోషూట్కి, ఫొటోస్ తీసుకోవడానికి కట్టాను అనమాట, ఒక గంట 2 గంటలు కట్టానండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను ఆ శారీ. ఆ శారీకి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ ఉగాది పచ్చడి మేము చాలా సింపుల్గా చేస్తామన్నమాట, జస్ట్ ఏం లేదు, చింతపండు రసం వేసుకొని మామిడికాయ ముక్కలు కాస్త బెల్లము అలాగే ఉప్పు కారము ఆ తర్వాత వేపపూత మెయిన్ అనమాట. అసలు వేపపూత దొరకలేదండి, ఫైనల్గా మళ్ళీ మా పక్కన ఆంటీ పంపించారన్నమాట వేపపూత అని చెప్పి, అది దొరకలేదు ఈసారి ఉగాది పచ్చడికి ఎట్లా అనుకున్నా. సో వేపపూత కూడా దొరికిందనమాట ఫైనల్గా, ఉగాది పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. అంతే మా ఉగాది పచ్చడి, చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కదా, మేమైతే సింపుల్ ఇదే అనమాట. కారం బదులు మిరియాల పొడి కూడా వేస్తాను అప్పుడప్పుడు, బట్ కారము ఉప్పు ఇవి ఇంకా ఏదైనా పర్లేదులే అని చెప్పేసి అట్లా వేసేసుకున్నాను అనమాట. మిరియాలు కూడా అట్లా వేసుకోవచ్చు. జస్ట్ ఏంటి అంటే అన్నీ మనకి షడ్ రూల్స్లు అంటారు కదా, అన్నీ తినాలి చేయాలి, మన లైఫ్లో కూడా అన్నీ ఉంటాయి అనే తెలియడానికే కదా ఇదంతా. సో ఆ ఛేదం తీసుకోవడానికి రెడీగా ఉండాలన్నమాట లైఫ్లో అంతా కూడా. సో ఫైనల్గా పూజ కూడా చేసేసుకున్నామండి మొత్తానికైతే, ఇంకా దీపం కూడా వెలిగించేసాము. స్వీటీ డ్రెస్ చూసారా ఎలా ఉంది? యాక్చువల్గా మీరు పట్టాలు క్లీన్ చేసేటప్పుడు చూసుంటారు, అప్పుడు ఒక యాక్చువల్గా ఒక టేస్క్ ఉంది, అది కూడా లెహంగా టైప్లో అనమాట, ఇంకా క్లీన్ చేస్తా ఉందని టీషర్ట్ వేసుకుని అట్లా చేసింది. ఆ తర్వాత ఇది వేసుకుంటావా ట్రై చేస్తావా అంటే, ఇది ఎప్పుడు తీసుకున్నావు మమ్మీ అనింది, తీసుకున్నానులే వేసుకో అని చెప్పాను. కానీ ఇది వచ్చేసి ఈ పట్లంగా వచ్చేసి నాదన్నమాట, ఆశ్చర్యపోతారండి. నేను 10th నేను వేసుకున్న అదనమాట పట్లంగా, అది అలాగే దాచిపెట్టానండి, అప్పుడు మంచి పట్టు వచ్చేది కదా, సో దాన్ని అలాగే దాచిపెట్టాను. స్వీటీ దాన్ని వేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది, అసలు నాకు ఒక మంచి మెమరీలా ఉంటుంది అనమాట ఈ ఉగాది అయితే స్వీటీ ఆ డ్రెస్ తోటి. మళ్ళా ఏం వేసుకోదు కదా, ఒక్కసారి వేసుకోవద్దు దీన్ని అని చెప్తే వేసుకునింది అనమాట. యాక్చువల్గా గుచ్చుకునేవి అస్సలు నచ్చవు తనకి, నేను వేసుకొని మమ్మీ ఇది నాకు గుచ్చుకుంటుంది బ్లౌజ్ అని చెప్తనే ఉంది. బట్ స్టిల్ ఒక్కసారి వేసుకున్నాను, ఒక 1 or 2 hours అంతే, తర్వాత తీసే ఇంకా నేను అడగను వేసుకోమని కూడా, నీకు నచ్చితేనే వేసుకుందు అన్నాను. నాకేంటంటే నేను వేసుకున్న డ్రెస్ అది కూడా ఉగాదికి మా అమ్మ వాళ్ళు తీసింది అనమాట, దాన్ని
మళ్ళీ నా కూతురు ఉగాదికి వేసుకుంది అనమాట. నేను ఎప్పుడు 10th grade వేసుకున్న డ్రెస్ అనమాట. స్వీటీ దాన్ని ఇప్పుడు 5th grade వేసుకుంది. పిల్లలు చూసారా ఎంత తొందరగా ఎదిగిపోతారో అనిపిస్తుంది. అండ్ నాకు ఎందుకో తెలియదండి, ఎంత సాటిస్ఫాక్షన్ స్వీటీ అది వేసుకొని తిరుగుతూ ఉంటే నాకు భలే అనిపించింది అనమాట. అసలు నా డ్రెస్ స్వీటీకి ఫిట్ అయిపోతూ ఉంది. అదే చెప్పాను అనమాట తర్వాత మా ఆయనకి, ఇంక మేమిద్దరం ఒకేలాంటి డ్రెస్సులు తీసుకుంటాం, అసలు ఇద్దరం వేసుకోవచ్చు మేమంటే మా ఆయన కూడా నవ్వుతూ ఉన్నారనమాట. ఎంత సన్నగా ఉండేదాన్ని నువ్వు అని చెప్పి అంటున్నారు. సన్నగా పొట్టి ఉండేదాన్ని నేను అసలు అప్పుడు. అందుకే చూడు ఎంత బాగా ఫిట్ అయిపోయింది అసలు స్వీటీ. కానీ కొంచెం ఆ పట్లంగా మాత్రం కొంచెం పొడవైంది అంతేగాని, బట్ దాన్ని అడ్జస్ట్ చేసేసాను. కానీ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట డ్రెస్ అయితే. నాకు భలే నచ్చేసిందండి స్వీటీ. ఇంకా నాకు ఇట్లా రెడీ చేసుకోవడం అంటే భలే ఇష్టము. ఇంకా మాటీలు చెంపసారలు ఇవన్నీ పెట్టి అవన్నీ రెడీ చేస్తే నాకు భలే నచ్చుతుంది అనమాట. ఈ మధ్య కొంచెం ఒప్పుకుంటుంది, ఒక 1 or 2 hours ఒప్పుకుంటుంది అనమాట అవన్నీ పెట్టుకోవడానికి చేయడానికి. మామూలుగా అయితే అస్సలు ఇష్టపడదు అనమాట అవన్నీ పెట్టడానికి, దానికి ఫ్రీగా ఉండడం ఇష్టము. ఫైనల్గా రెడీ అయితే చేసేసానమాట. ఉగాది పచ్చడి అందరికి ఇస్తాం మమ్మీ మన ఫ్లోర్లో అని చెప్పి తీసుకుని వెళ్తుంది. సో నేను వచ్చేసరికి ఇంక అంతా చక్కగా రెడీ చేసింది కాబట్టి నేనైతే పూజ చేసుకొని ఇంకా దీపం వెలిగించేసుకొని చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరేసామన్నమాట. అసలు మీ అందరికీ చెప్పడం మర్చిపోయానండి, మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. అందరూ మీ ఉగాది ఫెస్టివల్ని ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే పెట్టండి, ఓకేనా? ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఈరోజు ఏంటి, మనం ఖచ్చితంగా గణపతికి చక్కగా గరిక సమర్పించి ఆ తర్వాత అర్చన చేయించుకోవాలి కదా. సో అందుకోసం నేనైతే టెంపుల్ కంపల్సరీ ఇక వచ్చేసాను. వచ్చి ఇంకా అర్చన చేయించేసుకున్నాం అనమాట. ఇక్కడ స్వీటీ వాళ్ళ డాడీ చూసారా, ఇక్కడ కూడా ఆటలాడుతూ ఉన్నారనమాట. నేనేమో చుట్టుపక్కల చూస్తూ ఉన్నాను, మళ్ళీ పూజారి గారు ఏమన్నా అంటారని నాకు భయం అనమాట. తర్వాత ఇంకా మాకు పక్కనే అంటే కొంచెం దగ్గరే అనమాట ఈ టెంపుల్ అయితే, ఇంటి దగ్గరలోనే. ఇంకా పక్కన మనకి సాయిబాబా పక్కనే శివుడు కూడా ఉంటాడు. ఖచ్చితంగా వెళ్ళినప్పుడు అభిషేకం చేసుకునే వస్తామన్నమాట. ఇక్కడ స్వీటీ అయితే అభిషేకం చేస్తూ ఉంది చూడండి. చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా శివుడికి అభిషేకం చేస్తూ ఉంటే. గుడికి వెళ్తేనే అసలు రాబుద్దే కాదు అసలు బయటికి, అక్కడే ఉండాలి, అక్కడే కాసేపు కూర్చోవాలనిపిస్తుంది నాకైతే ఎప్పుడు అదే ఫీలింగ్ అనమాట. ఇంక ఇక్కడే మనకి వాటర్ కూడా ఉంటాయండి, ఆ వాటర్ తోటి ఇట్లా వేసుకోవడమే చక్కగా అభిషేకం చేసేసుకోవచ్చు అనమాట. మనకు పక్కనే ఆ డ్రమ్స్లోనే వాటర్ అనేది ఇచ్చి ఉంటారనమాట. ఈ పక్కన అపార్ట్మెంట్స్లో కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారండి, వెళ్ళిన ప్రతిసారి పలకరిస్తారనమాట. కనిపిస్తే మాత్రం వెంట బాగున్నారా అని చెప్పి మాట్లాడతారు, వీడియోస్ చూస్తున్నామని చెప్తుంటారు. అందరినీ షూట్ చేయలేమండి, గుర్తుపట్టి మాట్లాడుతున్న వాళ్ళకి మాత్రం నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఒకసారి షూట్ చేయాలన్నా కొంచెం భయం వేస్తుంది అనమాట, అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని చెప్పి కొంచెం అనిపిస్తుంది. ఎవరైనా కంఫర్టబుల్గా వీడియో తీసుకుందాము అని వాళ్ళే అడిగారు అనుకోండి, టక్కుమని ఇంకా తీస్తానమాట కెమెరా. నాకు కూడా ఇష్టం, వాళ్ళు కూడా మన బ్లాగ్స్లో ఉంటారు, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ కాసేపు అక్కడే ఉండి అలా కూర్చొని, నేను చెప్పాను కదా అప్పుడు వీడియో షూట్ చేయలేదు, అలా ప్రశాంతంగా కాసేపు కూర్చుంటే బాగా అనిపిస్తుంది. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పాను కదా. మేము 12:30 క్లోజ్ అనమాట టెంపుల్ అయితే, 12:30 క్లోజ్ చేసేస్తారు. ఇంకా అక్కడ పూజ కార్యక్రమాలన్నీ పూర్తయిపోతాయన్నమాట. ఎండ చూసారా, మేము బయటకు వచ్చేసరికి చెప్పులు కాలిపోతున్నాయండి. ఈసారి నాకు హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ లేదనమాట, నేను నిజంగా మా ఊర్లో నెల్లూరులో ఉన్న ఫీలింగే వచ్చింది, అంత ఎండగా ఉంది. స్వీటీ అయితే ఇంకా స్కూటీ ఎక్కి వాళ్ళ డాడీతోటి నేను డ్రైవ్ చేస్తాను అంటుంది. ఇంకా టైం ఉందిరా నేర్పిస్తానని చెప్తున్నాడు వాళ్ళ డాడీ ఏమో. అదేమో ఆ ఎక్సలేటర్ని ఇట్లా అనేస్తా ఉందనమాట, ముందుకెళ్ళిపోతా ఉంది స్కూటీ ఏమో. మీకు గోల్డ్ చూపించాలి కదా, నేను మర్చిపోయానని చెప్పా కదా చూపించడం. ఇదనమాట నేను తీసుకున్న రింగ్స్ అయితే, రెండు స్వీటీకే తీసుకున్నా. కొంచెం లూజ్ ఉన్నాయి కానీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి తనకి, ఎందుకంటే నేను లూజ్ తీసుకుంది. ఇంతకుముందు తీసుకున్న రింగ్స్ అట్లానే ఉన్నాయండి, మంచి స్ట్రాంగ్గా చేపించాను, అవేమో దానికి అసలు ఇప్పుడు పట్టట్లేదు అనమాట. ఇంకా అలా పక్కన పెట్టేశాను, ఇంక ఉంటాయిలే వాటిని నేను చెడగొట్టాలన్న ఇంటెన్షనే లేదు నాకు అసలు. ఇంకా అలా పెట్టేశాను, మిగతా ఉన్న టూ రింగ్స్ మాత్రం ఇచ్చేసాను అనమాట ఇంట్లో ఉండేవి. ఇవైతే తనకి చాలా బాగా సెట్ అయ్యాయండి, కొంచెం లూజ్ అనిపిస్తుంది కానీ బట్ పర్లేదు. పెట్టుకుంటే చూసారు కదా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. చూస్తుంటే ఒకటేమో రోజ్ ఫ్లేవర్ టైప్లో ఉంది, ఇంకోటేమో చిన్న ఫ్లేవర్ వచ్చి సరోస్కి స్టోన్ అనమాట అదైతే. సో గోల్డ్ రేట్ చూసారు కదా ఎంత ఉన్నాయి, ఇవేమో చూస్తే 2 grams అట్లా ఉన్నాయి. రేట్లు మాత్రం అదిరిపోతున్నాయి. నాకైతే భలే నచ్చింది అనమాట స్వీటీ పెట్టుకుంటే. మీకు మంచిగా జూమ్ చేసి చూపించాలి రింగ్స్ అని చెప్పి ప్రయత్నిస్తున్నాను. డిజైన్ ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి.
నాకు సింపుల్గా అనిపించింది అనమాట. డైలీ వేర్కి పెట్టుకోవడానికి అయితే అసలు పనికిరావు అవి, ఎందుకంటే ఉంగిపోతాయి ఊరికే. జస్ట్ ఎప్పుడైనా అకేషనల్గా పెట్టుకోవడానికి అయితే హెల్ప్ అవుతాయన్నమాట. నచ్చిందా మా గోల్డ్ షాపింగ్? నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్.